హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. చూస్తే అర్థమైంది అనుకుంటా. అవునండి, టమాటో చారు చేశాను. ఇది పప్పులో వేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్. దీనిపైకి చికెన్ మటన్ ఏది పనికిరాదండి. ఒక్కసారి వేడివేడి అన్నంలో కొంచెం పప్పు చేసుకొని, నేను చెప్పినట్టుగా టమాటో చారు చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. మీరు పక్కాగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. సో ఇంకేంటి, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఎప్పుడు చెప్పినట్టు సబ్స్క్రైబ్ మోడ్ చెప్పడం కాకుండా, నేను 900 సబ్స్క్రైబర్స్తో 1000 సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నానండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ టమాటో చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళు రెసిపీని ఇది చూసి కూడా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ నేను ఒక ఇలా 3 టమాటోస్, అలాగే ఒక 50 గ్రాముల చింతపండు, ఇవి నేను కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. సో ఇలా ఉడికిన తర్వాత ఇలా కొంచెం జాలిలో వేసుకొని నేను ఇంకా వాటర్ని, ఈ చింతపండు అలాగే టమాటోని సపరేట్ చేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం స్క్వీజ్ చేయండి, ఇందులో ఉన్న జ్యూస్ కాస్త బయటకు వచ్చేస్తుంది. సో కాస్త స్క్వీజ్ చేస్తూ కొంచెం ఇలా రాయండి. చూసారా, నేను జ్యూస్ని కూడా చూపిస్తాను మనకి ఎంతవరకు వచ్చేసిందో. అది కావాల్సితే దీంట్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో మనకు ఫైనల్గా జ్యూస్ అనేది ఇలా ఉంటుంది. ఇది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను. పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి 10 ఎండుమిరపకాయలండి. సో ఇలా రెడ్ కలర్లో ఉన్న మిరపకాయలు తీసుకోండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత, సో ఇలా మనం చారులోకి ఎంత ఆనియన్స్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో ఒక 1 ఆనియన్ తీసుకున్నాను, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మంచిగా ఫ్రై చేసుకోండి, ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా 5 నిమిషాల తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోండి, అందులో ఉన్న ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది చారులోకి. అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను 1 స్పూన్ వరకు. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం చారు చేసుకున్నాం కదండి ఇంతకుముందు చింతపండు అలాగే టమాటోది, అది వేసుకొని అలాగే 1/2 స్పూన్ నేను జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని చారుని చక్కగా మరగబెట్టుకోండి. సో మనకి ఇలా కాస్త పొంగ అనేది రావాలండి. ఆ తర్వాత నేను 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఫుడ్ని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.